హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బాడీ స్క్రబ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకుంటున్నాను వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి ఇవి రెండు స్కిన్ ఎక్స్పోలియేషన్ అంటే స్కిన్ బ్రైట్నింగ్కి బాగా పనిచేస్తుంది అందుకే వీటిని అసలు స్కిప్ చేయొద్దు తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ఇంట్లో తయారు చేసుకుందైనా వాడండి లేదా బయట వైల్ టర్మరిక్ అని అమ్ముతారు అదన్నా వాడండి వంటల్లో వాడే పసుపు మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఇప్పుడు ఈ స్క్రబ్ ఎలా యూస్ చేయాలో చూద్దాము ఇక్కడ నేను కొంచెం పౌడర్ బౌల్లో తీసుకున్నాను దాన్ని వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది కొంచెం తిక్గానే ఉండాలి వాటరీగా వద్దు ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే పచ్చి పాలు అన్నా యూజ్ చేసుకుని ఈ పేస్ట్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ పేస్ట్ని ఇలా మొత్తం నా హ్యాండ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని ఆరనివ్వండి తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా స్క్రబ్ చేయండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ స్క్రబ్ చేయండి గోరువెచ్చిన వాటర్తోనే క్లీన్ చేయండి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక బాడీ లోషన్ అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఫస్ట్ యూజ్లోనే రిజల్ట్ అనేది ఏమీ కనిపించదండి వారానికి ఒక రెండు సార్లు లేదా మూడు సార్లు యూజ్ చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి దీన్ని మనం మూడు నుంచి నాలుగు వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ బాడీ స్క్రబ్ అయితే స్కిన్ బ్రైట్నింగ్కి అలాగే టాండ్రిమాల్కి చాలా బాగా పనిచేస్తుంది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్